వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. సురేష్ గోపి ప్రముఖ మలయాళ నటుడు, లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసి వార్తల్లోకెక్కారు. బీజేపీ తరపున త్రిశూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగారు. మలయాళం, తమిళం, తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో దాదాపు 250 సినిమాల్లో గోపి నటించారు. సురేష్ గోపి 1965లో ఓడాయిల్ నిన్ను చిత్రం ద్వారా బాలనటుడిగా సినీ రంగానికి పరిచయం అయ్యారు. ఎన్నో అవార్డులను కూడా అందుకున్నారు. నటుడిగా ఆయనకు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది. నటనలో ఆయనది డిఫరెంట్ స్టైల్. మరి రాజకీయాల్లో ఆయన స్టైల్ ఏంటో ఈ స్టోరీ ద్వారా తెలుసుకుందాం. సురేష్ గోపి విద్యార్థి దశలో కమ్యూనిస్టు పార్టీకి చెందిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘంలో పనిచేశారు. 2006లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్ అభ్యర్థి విఎస్ అచ్యుతానందన్ తరపున, మలంపుళ నియోజకవర్గంలోనూ యూడీఎఫ్ అభ్యర్థి ఎంపీ గంగాధరన్ తరపున పొన్నాని నియోజకవర్గంలోనూ ఎన్నికల్లో ప్రచారం చేశారు. కమ్యూనిస్టు భావాలున్న సురేష్ గోపి బీజేపీ వైపు మొగ్గు చూపటం విచిత్రం. సురేష్ 2016లో సురేష్ గోపి భారతీయ జనతా పార్టీలో చేరారు. తర్వాత రాజ్యసభ సభ్యుడిగా ఎంపికయ్యారు. సురేష్ గోపి 2019లో లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున త్రిశూర్ లోక్సభ నియోజకవర్గం నుండి పోటీ చేసి 3వ స్థానంలో నిలిచారు. ఆ ఎన్నికల్లో సురేష్కి 293,822 ఓట్లు వచ్చాయి. పోటీలో 93,633 ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి ప్రతాపన్ గెలుపొందారు. త్రిశూర్ నియోజకవర్గంలో ఒకసారి కాంగ్రెస్, మరోసారి సిపిఐ గెలుస్తూ ఉంటాయి. ఆ రెండు పార్టీలకు అక్కడ మంచి బలముంది. సురేష్ గోపి కాబట్టి పెద్ద సంఖ్యలో ఓట్లు వచ్చాయి. అంతకుముందు మరొకరు అక్కడ బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగగా కేవలం 1,02,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. సురేష్ గోపి 2021లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిశూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. సురేష్కి 40,457 ఓట్లు వచ్చాయి. సిపిఐ అభ్యర్థి బాలచంద్రన్ 4,000 మెజార్టీతో గెలుపొందారు. కాంగ్రెస్ 2వ ప్లేస్లో నిలిచింది. తాజాగా సురేష్ గోపి మరల త్రిశూర్ లోక్సభ ఎన్నికల్లో పోటీ చేశారు. బీజేపీ నుంచి ఆయన పోటీ చేయగా కాంగ్రెస్ తరపున కె. మురళీధరన్ బరిలోకి దిగారు. సిపిఐ నుంచి సునీల్ కుమార్ రంగంలోకి దిగారు. ముగ్గురు హైప్రొఫైల్ అభ్యర్థులు కావడంతో గట్టి ప్రచారం చేశారు. ఏప్రిల్ 26న ఇక్కడ పోలింగ్ జరిగింది. త్రిశూర్లో 72.2% ఓటింగ్ నమోదైంది. ఇది 2019 ఎన్నికల కంటే 5.72% ఎక్కువ. 2019లో పోలింగ్ శాతం 77.92% మేరకు నమోదైంది. సురేష్ గోపి 2 సార్లు ఓడిపోయారన్న సానుభూతి వర్కౌట్ అయితే గెలిచే అవకాశాలు లేకపోలేదు. ఈ నియోజకవర్గాన్ని యూడీఎఫ్ నుంచి తిరిగి చేజిక్కించుకుంటామని ఎల్డీఎఫ్ అభ్యర్థి సునీల్ కుమార్ నమ్మకంతో ఉన్నారు. బీజేపీ కేరళలో ఇప్పటి వరకు ఒక్క లోక్సభ సీటును గెలవలేదు. ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే ఆ పార్టీ ఖాతాలో ఉంది. ఈసారైనా బీజేపీ కేరళలో ఖాతా తెరవాలని ఉవ్విళ్లూరుతోంది. త్రిశూర్లో ప్రధాని మోడీ కూడా ప్రచారం చేశారు. ఫలితాల కోసం జూన్ 4 వరకు ఆగక తప్పదు.